హాయ్ హలో థింకర్స్ థాట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు డిఎస్సి ప్రిపరేషన్లో మనం పాటించాల్సిన కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా. చాలా వీడియోస్ చూసుంటారు, చాలామంది దగ్గర సజెషన్స్ తీసుకొని ఉంటారు. ప్రాముఖ్యంగా నేను మాత్రము కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలనుకుంటున్నా. నెంబర్ వన్, ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో అవుతున్నారో పోస్టుల విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడకుండా సీరియస్గా స్టార్ట్ చేయండి. ఎందుకు అనంటే టీటీసీ అయిపోయిన వాళ్ళు కానీ బీఎడ్ అయిపోయిన వాళ్ళు కానీ రీసెంట్గా అయిపోయిన వాళ్ళు కానీ గత ఒక 4-5 సంవత్సరాల క్రితం అయిపోయిన వాళ్ళు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయడానికి, జాబ్స్ కోసం రాయడానికి ఇంకొక 5 నుంచి 10 సంవత్సరాల సమయం అయితే ఉంటుంది తప్పకుండా. కేవలం ఈ యొక్క డిఎస్సిలో తక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పేసి ప్రిపరేషన్ ఆఫ్ చేస్తే రేపు రాబోయేటువంటి వాటిని కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ ప్రిపరేషన్ ఇలా కొనసాగించడానికి ప్రయత్నం చేయండి. రెండో విషయం ఏంటి అనంటే, మీరు డిఎస్సీయే కాకుండా మిగతా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకున్నా, జాబ్కు సంబంధించిన ఏది రాయాలనుకున్నా, మనము ప్రిపేర్ అయ్యేటువంటి డిఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి 3rd to 10th class బుక్సే అవి చాలా ప్రామాణికమైన పుస్తకాలు. అంటే దాని అర్థం మనం డిఎస్సీ ప్రిపేర్ అవుతున్నామంటే మిగతా జాబ్కి సంబంధించిన సబ్జెక్టు ఒక 30-40% మనం కంప్లీట్ చేసినట్టే. కాబట్టి పోస్టులని లేదంటే వేస్తడో వేయడం అనేటువంటిది అంత పక్కన పెట్టేసి మీ యొక్క ప్రిపరేషన్ని సీరియస్గా స్టార్ట్ చేయాలని నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది ఏంటంటే, మొట్టమొదటిసారిగా ఎగ్జామ్ రాయబోతున్నారు కానీ ఇంతకుముందు రాసిన వాళ్ళు కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనంటే, సిలబస్ ఏంటి అనేది తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ సిలబస్ కాపీ మన దగ్గర ఉందా లేదా అని చూసుకోవడం. రెండోది, మనం చదువుతున్నప్పుడు ఆ సిలబస్ కాపీలో ఉన్న టాపిక్స్ ఎన్ని కంప్లీట్ అయ్యాయనేది కూడా మనం ఆలోచించాలి. రెండోది, గత ఎగ్జామ్లో వచ్చినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాం, గత డిఎస్సిలో వచ్చిన ప్రీవియస్ పేపర్స్ కూడా మన ముందు తప్పకుండా ఉండాల్సిందే. ఫస్ట్ డిఎస్ సిలబస్ కాపీ, అంటే ఏ ఎగ్జామ్ రాయాలనుకున్నా కూడా వాళ్ళకి ఖచ్చితంగా సిలబస్ కాపీ, ప్రీవియస్ పేపర్స్ మాత్రం తప్పకుండా అవసరం. రెండోది, ఎక్కడి నుండి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది మనకు ప్రశ్న. ఎక్కడి నుంచి అడుగుతాడు? ప్రైవేట్ పబ్లికేషన్స్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాళ్ళు వాళ్ళు ఏ సిలబస్ అయితే మనకు అందించిందో, అది ఏ పుస్తకాల్లో దొరుకుతుందో దాంట్లో నుంచి మాత్రమే క్వశ్చన్స్ తయారు చేస్తారు. కాబట్టి ప్రైవేట్ పబ్లికేషన్స్ వెళ్ళడానికంటే ముందు మనము టెక్స్ట్ బుక్లో ఎక్కడెక్కడ టాపిక్స్ ఉన్నాయి అనేది మనం ముందుగా చదువుకున్న తర్వాత ఈ మిగతా ప్రైవేట్ పబ్లికేషన్స్కి వెళ్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఈ యొక్క డిఎస్సి ప్రిపరేషన్లో ఎన్ని అవరోధాలు ఏదైనా మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు.